కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు పన్నిన కుట్రలో భాగంగా జరగని తప్పును జరిగినట్టు చూపిస్తూ, వాడని నెయ్యిని వాడినట్టు చూపిస్తూ, కల్తీ లేని నెయ్యిని కల్తీ ఉన్నట్టు చెప్తూ, చాలా అసహ్యంగా పశువుల కొవ్వు దాంట్లో కలిసింది, లడ్డూలో కలిపారు, లడ్డూను అపవిత్రం చేశారని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమనాలను అర్థం కావడం లేదు. ఆ కార్యక్రమానికి ఆయన మీరు మా పైన వేసిన నిందకు ప్రక్షాళన చేసుకునే దానికోసమే ఈరోజు గుళ్ళేకి వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి మేము ఆయన దగ్గర చెప్పుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చిన మరుక్షణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కన్వీనర్లు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మా నాయకుడు అలాంటి వాడు కాదు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్నికలైన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత మీరు తెప్పించుకున్న నూనె అది కూడా ఈ టెండర్ ద్వారా మీరు పిలుచుకునే టెండర్లు వచ్చిన నెయ్యి, ఆ నెయ్యిని మీరు చెక్ చేసి ఆల్రెడీ ఒక 6 ట్యాంకర్లు బాగుందని వాడుకోవడము, నెక్స్ట్ ట్యాంకర్లు చెక్ చేసి ఇది బాగలేదని మీరు అనుమానం వచ్చి చెక్ చేసుకుని రిపోర్ట్ కోసం ఎన్డీడీబీకి పంపించడము, అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఏదో వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయని ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఒక రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ని ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఈఓ గారు ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా చెప్పినారు సమ్ వెజిటబుల్ ఆయిల్స్ కలిసినట్టున్నాయి అని చెప్పి చెప్పినారు. ఎస్, కలిసింటే ఆ ట్యాంకర్లు ఎవరు వాడలేదు కదా, ఆ ట్యాంకర్లు రిటర్న్ పంపించేసినారు కదా. ఈ ట్యాంకర్లని చెక్ చేయటము, నెయ్యిని చెక్ చేయటము, రిటర్న్ పంపించడం అనేది ఒక సాంప్రదాయం మొదటి నుంచి వస్తున్నది. 2014 నుండి 19 వరకు నీ ప్రభుత్వం అనేది, నీ ప్రభుత్వంలో 14 మార్లు ట్యాంకర్లు ఎన్నికి పంపించారు. ఆ తర్వాత 19 నుండి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పార్టీ, ఆ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు 18 మార్లు ఎన్నిక పంపించారు. నెయ్యి కల్తీ ఉందా లేదా చెక్ చేయటము, ఏమైనా అనుమానాలు వస్తే ఎన్నిక పంపించడం అనేది సాంప్రదాయం జరుగుతున్నది, చెకింగ్లో భాగం అది. గతంలో ఎప్పుడూ లేని బాధ ఈ రోజును నీ 100 రోజుల పాలనని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, డిస్కస్ చేస్తున్నాయి. 100 రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం పెరిగారని ఎత్తుతున్న టైంలో దాన్ని డైవర్ట్ చేసే దానికోసం, నీ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకునే దానికోసం లడ్డు అని దేవుడా, చంద్రబాబు నాయుడు నువ్వు ఎవరినైనా వాడుకోగలుగుతావయ్యా, మీ మామను వాడగలుగుతావు, కుటుంబ సభ్యులను వాడగలుగుతావు, లేకపోతే లాస్ట్గా ఆ దేవుణ్ణి కూడా రాజకీయాల కోసం ఎవరినైనా వాడగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తివి నువ్వు, దాంట్లో నిన్ను కొట్టేవాడు ఎవడికి భూమి మీద లేడమో నాకు తెలిసి, దయచేసి ఇలాంటి నీచమైన ఆలోచనలు మానుకొని ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో, గత ప్రభుత్వం మాట ఇచ్చి ఎలా నిలబెట్టుకునిందో అలానే నువ్వు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయి. నిలబెట్టుకోలేకపోతే నా దగ్గర పరిస్థితి బాగాలేదని చేతులు ఎత్తే అంతేగాని, నువ్వు చేయలేని పనిని అది కప్పిపుచ్చుకునే దానికోసం ఎదుటి పార్టీ వాళ్ళ మీద నెపం వేయాలా, నిందలేయాలనే ఆలోచన రావటం నేను చూస్తుంటే బాధాకరం. ఎందుకంటే 100 రోజులు దాటిపోయింది, నేను ప్రెస్ మీట్లో చూసాం మేము, 701 ఏం చెప్పుకోవాలని అర్థం కావడంలే, ప్రజల దగ్గర దోషి అయిపోయినావు. నేషనల్ మీడియాతో సహా హిందుత్వం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, ఇది అన్యాయము, ఎక్కడ కల్తీ లేదు, అయినా ఒకవేళ బై మిస్టేక్ పొరపాటు జరిగితే అత్యున్నతమైన స్థానంలో ఉన్న నువ్వు కవర్ చేయాల్సింది పరిచి, ప్రపంచ దేశానికి, ప్రపంచ దేశాలకు మా లడ్డు గురించి అపవిత్రం చేస్తూ మాట్లాడడం నీ నైతికతకు ఒప్పుకుందని ఒప్పుకుంటుందని అడుగుతున్నా. నువ్వు ఎదుటి వ్యక్తిని రాజకీయాల్లో నీది ఏమత్తం అని అడుగుతున్నావు, అడిగే హక్కు నీకు ఉందా? పోనీ మా జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసం ఉందా లేదా అనేది ప్రజలకు తెలియదా? ఆయనది ఏమతమైంది ప్రజలకు తెలియదా? ఆయనకు తిరుమల మీద విశ్వాసం లేకపోతే పాదయాత్ర మొదలు పెడుతున్నప్పుడు తిరుమల పోయి దేవుని దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టి పాదయాత్ర దిగ్విజయంగా క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ తిరుమలకు నడుచుకుంటా పోయి దేవుని దగ్గరికి పోయి మళ్ళీ పూజ చేసుకుని వచ్చిన రోజులు లేవా? ఆ రోజు అడగని అఫిడవిట్, ఆ రోజు అడగని డిక్లరేషన్ ఈరోజు ఎందుకు అడుగుతున్నారు? గత ప్రభుత్వంలో 5 మార్లు పట్టు వస్త్రాలు దేవునికి సమర్పించినప్పుడు గుర్తురాలేదా? కొన్ని సుఖాలు మీ హిందుత్వానికి టార్చ్ బేరర్స్ అని చెప్పుకున్నట్టు నిలువు నామాలు పెరుగుతున్న మీరు, హిందుత్వం అని చెప్పుకుంటున్న మీరు, మీ మోడీ గారు జగన్ మోడీ గారి కోసం వెయిట్ చేసి దర్శనానికి పిలిచిపోయేటప్పుడు మా డిక్లరేషన్ ఇచ్చినావా జగన్ రెడ్డి అని మీ నాయకుడు కానీ మీరు కానీ ఎప్పుడని అడిగారా? ఆ పొద్దు అడగని డిక్లరేషన్, ఒకవేళ నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వు ధిక్కరించినావు, వేయలేదు డిక్లరేషన్ అంటున్నావు కదా, మరి మీ నీ ప్రభుత్వంలో మేము పాదయాత్ర చేసేటప్పుడు ఆ తిరుమలకు జగన్మోహన్ రెడ్డి గారు నడిచొచ్చినప్పుడు ఏ ఒక్కరైనా డిక్లరేషన్ ఇవ్వమని అడిగినారా? మాకు హిందుత్వం మీద నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవదేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొని పాదయాత్రలు చేసి ఏ కార్యక్రమం చేసినా అక్కడి చేసి పట్టు వస్త్రాలు స్వస్త్రాలతో ఆయన దగ్గరుండి సమర్పించి ఆ దేవదేవుని మీద అంత విశ్వాసం ప్రకటిస్తూ ఉంటే ఎందుకు నీకు అనుమానం వస్తుంది? నేను చిన్న పెద్ద అడగలేను కానీ నిన్న ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు,
నేను 4 మార్లు గుండు కొట్టుకున్నాను, నిమ్మారు చంద్రబాబు నాయుడు తిరుమల గురించి గుండు కొట్టుకున్నామని నాకు తెలుసు. ఆయన రాజకీయాల్లోకి వచ్చామని ఈ బుద్ధుడు కూడా ఏ బుద్ధే కానైనా అదే గుళ్ళో కదా, ఏ గుళ్ళో కూడా గుండు కొట్టుకుని చూసింది పాపం పోలేదు కూడా. ముందు నీకుందా లేదా ఆ మతం మీద విశ్వాసం లేదు, మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి నీచమైన రాజకీయాలు మానుకొని భావి తరాలకు రాజకీయ నాయకులు ఎలా ఉండాలనో నువ్వు నడిచి చూపించాల్సిన పరిస్థితులు ఉండిపోయి ఇలా ఉండకూడదు. రాజకీయాలు వస్తే ఇలాంటి వ్యక్తులు కూడా రాజకీయాల్లో ఉంటారని ప్రజలు, యువత ఎవరైనా ముందుకొచ్చే వాళ్ళు కూడా అసహించుకునే విధంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ప్రత్యేకించి స్థానిక నాయకులకు చెప్తున్నా, ఇక్కడ నాయకులు కదిరి నాయకులు మా కార్యకర్తలు భయభ్రాంతులు చేయాలనే ఆలోచన మీలో ఉన్నట్టుంది. మీకు నిద్రలో కూడా జరిగే పనిగా సోదరులారా గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ కార్యకర్తలను కాపాడేందుకు నాయకులు, బలమైన నాయకత్వం ఈ కదిరిలో. ఎవరికి అన్యాయం జరిగినా ఇంటి దగ్గర మేము కాయలు ఉంటాం. ఏ నాయకులు దౌర్జన్యం చేస్తారో చేయండి. మా పార్టీలో ఉన్న నాయకులు ఎవరు కబ్జాలు చేసేవాళ్ళు కాదు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు కాదు, దండుకునే వాళ్ళు కాదు. పోరాటాలతో పుట్టిన మా పార్టీ, ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల సాధన కోసం పుట్టిన మా పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన దానికోసం కానీ ఎవరితో దోచుకోవాలో దాచుకోవాలనే విధానం కానీ ఈ కదిరిలో కబ్జాలు చేయాలని కానీ ఇంకోరికి అన్యాయం చేయాలని కానీ ఎప్పుడు అనుకునే పాపన పోలేదు. ఇలాంటి దౌర్జన్యాలే కానీ మేము చేయాలనుకుంటే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో మీరు ఎక్కడ తట్టుకునేవాళ్ళు? అలా చేయకూడదని కదా, సామాన్యునికి కూడా అన్ని పొలాలు అందాలని చెప్పి ఇక్కడ తెలుగుదేశమా, వైసీపీనా, కమ్యూనిస్టా, బీజేపీనా, ఇంకోటి చూడలేదు ఎక్కడ. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో చేసిన మా నాయకునికి లేదు, నా పార్టీ వాళ్ళే బతకాలా, నా కార్యకర్తలే బతకాలా, ఎదుటి కార్యకర్తలు మనుషులు కాదు, వాళ్ళని తొక్కేయాలా, అంచే దౌర్జన్యం చేయాలా, వాళ్ళ కార్లు పాలుగొట్టాలి, వాళ్ళు ఇల్లు పాలుగొట్టాలి, వాళ్ళు భూములు లాక్కోవాలనే దౌర్జన్యానికి దిగుతున్నారే 100 రోజుల పాలనలో. ఈ దౌర్జన్యాలకు మీ తాటాకు సప్పలకు భయపడేవాడు ఎవడు ఇక్కడ లేడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేమందరం అండగా ఉంటాం. మేము కార్యకర్తలారా, మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ 5 ఏళ్ళు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 5 ఏళ్ళు మీరు మాకు తెలుసు డజనో 2 డజన్లు మా మీద కేసులు పెడతారు.